ఫ్రెండ్స్ మీకు ఇంగ్లీష్ రాదా, మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ మీ కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఇలా వాట్ ఆర్ యూ డూయింగ్ వేర్ ఆర్ యూ అని ఇలా ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తుంటే, బట్ మీరు ఈ టైప్లో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఈ టైప్లో మీరు మెసేజ్లు పెట్టారనుకోండి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇంగ్లీష్ రాదని. బట్ మీరు కూడా వాళ్ళలా ఇంగ్లీష్లో మెసేజ్లు పెట్టాలన్నా, వాళ్ళు పంపించిన ఇంగ్లీష్లో మెసేజ్లు మీకు తెలియాలన్నా, మీకు అర్థం అవ్వాలన్నా, బట్ నేను చెప్పే ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వండి. బట్ మీకు ఇది ట్రిక్ అయితే కాదు, ఆల్రెడీ ఉన్న ఫీచర్. కాకపోతే చాలామందికి తెలియదు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే బట్ వాళ్ళని ఇంగ్లీష్లో పంపుతున్నారు బట్ మాకు కూడా ఇంగ్లీష్ వస్తే బాగుంటుంది, వాళ్ళతో ఇంగ్లీష్లో మెసేజ్ చేసేవాళ్ళం అని చాలామంది గిల్టీగా అయితే ఫీల్ అవుతుంటారు. బట్ ఈ ట్రిక్ అయితే మీరు తెలుసుకోండి. ఇంకా తెలుసుకుంటే మాత్రం వాళ్ళతో మీరైతే ఇంగ్లీష్లో ఈజీగా అయితే మెసేజ్లు పంపించవచ్చు. బట్ వాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపినా మీరైతే ఈజీ ఇంగ్లీష్లో రిప్లై పంపవచ్చు. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఇంతలా ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు అయితేను అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బట్ మీరు ఇలా ఈ ట్రిక్ షేర్ చేస్తే మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే, బట్ ఇంగ్లీష్ వస్తే అవసరం లేదు, ఇంగ్లీష్ రాకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం జస్ట్ మీరు ప్లేస్టోర్లో జీ బోర్డ్ అని ఉంటుంది, జీ బోర్డ్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వాట్సాప్లో చూపిస్తాను ఈ శాంపుల్ ఎలా వర్క్ అవుతుందో, మీరు వాట్సాప్లో ఎలా మెసేజ్ చేయాలో, మీరు వాట్సాప్ అయినా కాకపోతే ఎవ్రీథింగ్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసెంజర్లో ఎలాగైనా మీరు ఎందులోనైనా మీరు ఇలానే మెసేజ్ చేయండి, మీకైతే ఈజీగా మీకు అర్థమవుతుంది, అర్థమయ్యేటప్పుడైతే చెప్తాను. జస్ట్ మీరు వాట్సాప్లో ఓపెన్ చేశాక జీ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఒక ఆప్షన్ అయితే ఒక సింబల్ అయితే ఉంటుంది బట్ మీకు కనిపించలేదు అనుకోండి, ఆ కీబోర్డ్ లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు ఒక బాక్స్ లాంటిది ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి బాటంలో మీకు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది, దాన్ని డ్రాగ్ చేసి పైకైతే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక అక్కడ మీకైతే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఆర్ యూ బిజీ అని మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకోండి, బట్ ఆర్ యూ బిజీ అంటే మీకు ఏంటో తెలియదు, దానికి రిప్లై ఏం పంపించాలో కూడా తెలియకపోతే జస్ట్ మీరు ఇలా ట్రై చేయండి, ఆ మెసేజ్ని కాపీ చేసుకోండి. కాపీ చేశాక అక్కడ మీకు గూగుల్ ట్రాన్స్లేటర్ అనే కీబోర్డ్లో ఉంటుంది కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేశాక అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు ఉంటుంది. మీకు అయితే ఫస్ట్లో మీరు దాని కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్లో మీరు పేస్ట్ చేయండి ఆ మెసేజ్ని. మీకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వాలి కాబట్టి మీరు ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ ఉండాలి, రైట్ సైడ్లో తెలుగు ఉండాలి. ఇలా ఉంటే మీరు ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్ని తెలుగులో తెలుసుకోవచ్చు. బట్ వాళ్ళు మీకు ఇంగ్లీష్లో పంపించారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉండేటట్టు చూసుకోండి, రైట్ సైడ్ తెలుగు ఉండేటట్టు చూసుకోండి. వాటి కిందనే మీకు ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీరు ఆ మెసేజ్ పేస్ట్ చేశారనుకోండి, మీకైతే తెలుగులోకి అయితే మీకు ట్రాన్స్లేట్ అయిపోతుంది, మీరు పనిలో ఉన్నారని మీకైతే అక్కడ కనబడుతుంది. బట్ ఒకవేళ మీరు పనిలో ఉన్నారని మీకు తెలిసింది అనుకోండి, మీరు ఏమని రిప్లై పంపించాలి, బట్ వాళ్ళు వాట్ ఆర్ డూయింగ్ పంపించారు, నేను పనిలో ఉన్నాను అని ఇంగ్లీష్లో ఎలా పంపించాలని మీకు తెలియకపోతే జస్ట్ మీరైతే ఇలా చేయండి. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్లో రైట్ సైడ్లో తెలుగు ఉంది కదా, బట్ మీకు అక్కడ రెండింటి మధ్యలో ఒక యారో సింబల్స్ అయితే ఉంటాయి, మీకు దాన్ని క్లిక్ చేస్తే అనుకోండి లెఫ్ట్ సైడ్ తెలుగు ఆప్షన్ వస్తుంది, రైట్ సైడ్ ఇంగ్లీష్ ఆప్షన్ వస్తుంది. అక్కడ వాటి కింద బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో మీరు నేను పనిలో ఉన్నానని మీరు కీబోర్డ్లో మీరు నార్మల్ ఇలా టైప్ చేయండి, నేను పనిలో ఉన్నాను అని అది టైప్ చేశారనుకోండి, జస్ట్ అక్కడ మీకు ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్లేట్ అయిపోతుంది. బట్ మీరు లెఫ్ట్ సైడ్ తెలుగు ఉంది కాబట్టి మీరు తెలుగులో మీరు ఎంటర్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఆ మెసేజ్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఎవరికైనా సెండ్ చేయొచ్చు. బట్ ఇలాగైతే మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఏదైతే ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఏమైనా పంపించారు, ఆర్ యూ బిజీ అని పంపించారు, బట్ దానికి రిప్లై మీరు ఏమైనా పంపించారు, ఎస్ ఐ ఎమ్ ఎట్ వర్క్ అని పంపించారు. బట్ వాళ్ళు పంపించిన మెసేజ్కి మీరు కరెక్ట్గా రిప్లై అయితే పంపించారు, మీకే అర్థమవుతుంది కదా. బట్ మీరు అయితే ఇలాగే ఎవరి మెసేజ్కి మీరు ఇలా ట్రాన్స్లేట్ చేసుకొని మీరు తెలుగులో టైప్ చేసి వాళ్ళు పంపించారు అనుకోండి, వాళ్ళు ఆశ్చర్యపోతారు. బట్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాలేదని వాళ్ళకి ఫస్ట్ తెలుసుంటే అసలు ఇంతలా ఇలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఇలా పంపించాడు అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇలానే మీరు ఎవ్రీథింగ్ మీరు ప్రతి వాళ్ళు పంపించే మెసేజ్కి ఇలా ట్రాన్స్లేట్ చేసుకొని మీరైతే వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ మీకు మీ కాలేజ్లో ఫ్రెండ్స్ ఆర్ యూ కమింగ్ టు కాలేజ్ టుడే అని పంపించారనుకోండి, బట్ మీరు ఏమైనా రిప్లై ఇస్తారు, ఇది కాలేజ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసు ఏం రిప్లై ఇవ్వాలో. కాకపోతే దీని ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, వేరే మెసేజ్ కూడా మీకు ఇలా వస్తే ఎలా పంపించాలి, ఎలా చదవాలి, ఎలా తెలుసుకోవాలి, దానికి రిప్లై ఏమి ఇవ్వాలి అని నేనైతే ఎగ్జాంపుల్ చెప్తాను. బట్ ఇలా మీ ఫ్రెండ్స్కి పంపించారనుకోండి, ఆర్ యూ కమింగ్ టు కాలేజ్ టుడే అని పంపించారనుకోండి, మీకు ఇంగ్లీష్లో వస్తుంది బట్ మీరు అసలు ఆ మెసేజ్ మీకు ఏంటో తెలియదు, ఆ ఇంగ్లీష్ మీకు చదవడం రాదు, మీరు ఏం చేస్తారు, బట్ జస్ట్ మీరు దాన్ని కాపీ చేసుకున్నాక మీరు కీబోర్డ్లో గూగుల్ ట్రాన్స్లేటర్ మీద క్లిక్ చేశాక అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉండాలి, రైట్ సైడ్ తెలుగు ఉండాలి. ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉండాలి, రైట్ సైడ్ తెలుగు ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆ ఇంగ్లీష్లో పద ఆ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఉంటుంది, ఆ స్పెల్లింగ్ని కాపీ చేసుకొని అక్కడ మీకు తెలుగు ఇంగ్లీష్ దాన్ని క్లింగ్ బాటంలో మీకు ఆ బాక్స్లో పేస్ట్ చేయండి. మీకు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ చూసి తెలుగు ట్రాన్స్లేట్ అవుతుంది. దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఈరోజు నువ్వు కాలేజ్కి వస్తున్నావా అని, బట్ మీకు అక్కడ తెలుగులోకి అర్థమైపోతుంది. బట్ మీరు దానికి రిప్లై ఏం పంపాలో మీకు తెలియకపోతే నేను ఈరోజు కాలేజ్కి వస్తున్నా
అని మీరు పంపించాలనుకుంటే ఇంగ్లీష్లో, మీకు తెలియదు ఇంగ్లీష్లో ఏమైనా పంపించాలో, బట్ మా అప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ మీరు అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ తెలుగు ఇంగ్లీష్ ఉంది, రైట్ సైడ్ తెలుగు ఉంది కదా, మీరు అక్కడ రెండింటి మధ్యలో ఆర్ఎస్ సింబల్ ఉంటుంది, ఆర్ఎస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ తెలుగు అయిపోతుంది, రైట్ సైడ్ ఇంగ్లీష్ వస్తుంది. నేను ఈరోజు కాలేజీకి వస్తున్నా అని మీరు అక్కడ ఎంటర్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది ఇంగ్లీష్లో, మీరు ఆ మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే సెండ్ చేశారనుకోండి, బట్ వాళ్ళు అడిగే ఇంగ్లీష్లో పదానికి మీరు చెప్పే ఇంగ్లీష్లో పదానికి మ్యాచ్ అయిపోతుంది. మీకు ఇంగ్లీష్ రాపోయినా ట్రిక్లు మీరు ట్రై చేశారనుకోండి, వాళ్ళు ఆశ్చర్యపోతారు, అసలు ఇంగ్లీష్ ఇంత బాగా ఎప్పుడు నేర్చుకున్నాడు, అసలు ఇంగ్లీష్లో ఇంత మంచి మెసేజ్ పెడుతున్నారు తప్పులు లేకుండా అని వాళ్ళైతే ఆశ్చర్యపోతారు. ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా పంపించారు, ఆర్ యూ కమింగ్ టు కాలేజ్ టుడే అని పంపించారు, బట్ మీరు ఏం రిప్లై పంపించారు, ఎమ్ ఐ కమింగ్ టు కాలేజ్ టుడే అని పంపించారు, బట్ మీ ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్కి ఇంగ్లీష్లో మీరు చెప్పే ఇంగ్లీష్లో ఆన్సర్కి మ్యాచ్ అయిపోయింది, బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్కి అయితే మ్యాచ్ అయిపోయింది. బట్ ఇలా మీరైతే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళు ఇంగ్లీష్లో ఎలాంటి మెసేజ్ పంపినా, ఎంత పెద్ద టెక్స్ట్ మెసేజ్ పంపినా, బట్ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ దాన్ని కాపీ చేసుకొని మీరైతే అందరు పేస్ట్ మీరు అక్కడ పేస్ట్ చేసి దానికి ఇంగ్లీష్ తెలుగులో పదాన్ని తెలుసుకొని మీరైతే మళ్ళీ తెలుగులో టైప్ చేస్తారనుకోండి, ఇంగ్లీష్ ఒక ట్రాన్స్లేట్ అయిపోతుంది, దాన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బట్ ఇప్పుడు నేను చెప్పింది చాలామంది అనుకుంటారు, దీనికి ఇంత చెప్పడం ఏంటి బ్రో, అది ఆల్రెడీ మనకి గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా, ఇక్కడ మెసేజ్ని మనం అక్కడ ఎంటర్ చేసి మనం ఆన్సర్ని తెలుసుకొని ఇక్కడ పంపించుకోవచ్చు అంటారు కదా. బట్ చాలామంది తెలుసు కాకపోతే మనం ఈ మెసేజ్ని మనం ఆ గూగుల్ ట్రాన్స్లేట్లో కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ మనం తెలుగులో ఎంటర్ చేసి మనం యాప్ ఓపెన్ చేసి మొత్తం లేట్ అయిపోతుంది. బట్ మీరు ఇలా ట్రై చేస్తారనుకోండి, మీకు కీబోర్డ్లోనే మీరు పంపించే యాప్లోనే మీకు అయితే వాటికి సంబంధించిన తెలుగులో ఆన్సర్ తెలిస్తే మీరు ఏం పంపించాలో మీరైతే ఈ యాప్లోనే తెలుసుకోవచ్చు, వేరే గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ ఓపెన్ చేసుకోకుండా. ఆ గూగుల్ ట్రాన్స్లేషన్ ఆప్షనే మీకైతే ఇందులో ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి, మీకైతే ఇంగ్లీష్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వాళ్ళ మేము ఇంగ్లీష్లో మెసేజ్లు పంపించాలని గిల్టీగా ఫీల్ అవుతుంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రిక్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను, బట్ మాకు తెలుసు బట్ నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని చాలామంది ఒకవేళ అనుకుంటారు. బట్ మీకు తెలిస్తే మాత్రం ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు, మీరు ఫస్ట్లోనే మీరు ఈ వీడియోని క్లోజ్ చేస్తారు. బట్ తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. బట్ నేను కూడా నాకు తెలియని కొన్ని పదాలని నేను కూడా ఇలా ట్రాన్స్లేట్ చేసి తెలుసుకుంటాను. బట్ మనకు అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ ఏం లేదు, కొన్ని ఇంగ్లీష్ పదాలు మనకు రావు కాబట్టి మనం ఇలా ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళకి పంపించడం తప్పైతే ఉండదు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చేటట్టు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి జాయిన్ బటన్ కూడా ఎనేబుల్ అయింది. బట్ మీరు ఏమన్నా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ చేస్తే మన ఛానల్లో మంచి మంచి గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ రివ్యూలు అయితే చేశాను, స్మార్ట్ వాచెస్, టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్, ప్రొజెక్టర్స్ కానీ చాలా గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ అయితే చేశాను. బట్ మనకి ఛానల్స్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి రివెన్యూ అయితే 1 ఇయర్ దాకా వచ్చే ఛాన్స్ ఉండదు, వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ కొన్ని రివ్యూ చేయాలంటే నాకైతే అమౌంట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. బట్ మీరు జాయిన్ బటన్ తీసి జాయిన్ అవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతారు. నేను కూడా మంచి మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కొత్త గ్యాడ్జెట్స్, ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ నేను కొన్ని రివ్యూ చేసి అన్బాక్సింగ్ చేయడానికైతే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మన ఛానల్కి హెల్ప్ చేయాలని మీకు అయితే కొంచెం థాట్ ఉంటే, మీకు ఆలోచన ఉంటే మరి జాయిన్ వాటర్ తెచ్చింది జాయిన్ అవ్వండి. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, ఈ వీడియో మా ఇంత నచ్చిందని అనుకున్నాడు, వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.